పాదయాత్ర చేస్తుంటే పైన చూసి చెయ్యూపే పరిస్థితి లేదు, ఎక్కడో పడిపోతానా అని. పాపం మాజీ మంత్రివర్యులు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మా కొల్లు రవీంద్ర గారు పాపం పడిపోయారు కూడా ఈ రోడ్ల పైన. అలా ఉన్న పరిస్థితి. అందుకే నేను ఉభయ గోదావరి జిల్లా దాటే లోపల మిషన్ గోదావరి నేను అనౌన్స్ చేస్తా. దాంట్లో తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు 15కి 15 స్థానాలు ఇస్తే మేమేం చేయబోతున్నామో, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో, ఎలాంటి పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకురాబోతున్నామో దాంట్లో చాలా స్పష్టంగా వెల్లడిస్తానని సభాముఖంగా తెలుపుకుంటూ, గత 4 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు బనాయించారో రేపు మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, వాళ్ళని జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నా పైన 22 కేసులు ఉన్నాయి కానీ తగ్గేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. మన నాయకుల పైన దొంగ కేసులు పెడతారు, మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతారు. ఎందుకో తెలుసా? ఆ పసుపు జెండా చూస్తే జగన్ గుండెల్లో రేలు పరిగెడుతుంది. ఉచ్చబోస్తాడా? అందరిట్లా చూపిస్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్దపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి.